తీవ్రమైన తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. అధ్యక్ష, జిల్లాలోని 31 మండలాల్లో భారీ నష్టం కలగగా ఇందులోని 9 మండలాలు ఉద్దానం ప్రాంతానికి చెందినవి. అధ్యక్ష, శ్రీకాకుళం జిల్లాలో సాధారణంగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ప్రత్యేకించి నష్టం సంభవించింది. అధ్యక్ష, రంగాల వారీగా ఈ దిగువ పేర్కొనడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి జిల్లాలో 256853 ఎకరాల విస్తీర్ణంలోని వ్యవసాయ పంట దెబ్బతింది. అధ్యక్ష, ఇందులో ఉద్దానం ప్రాంతంలో దెబ్బతిన్న పంట విస్తీర్ణం 1,42,767 ఎకరాలుగా ఉంది. అధ్యక్ష, అదేవిధంగా హార్టికల్చర్కు సంబంధించి జిల్లాలోని 1,25,650 ఎకరాల ఉద్యానవన పంట నష్టం జరగగా 14,05,855 కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి. అధ్యక్ష, ఇందులో ఉద్యానవన పంట 84,874 ఎకరాలుగా 14,01,464 కొబ్బరి చెట్లు ఉద్యానం ప్రాంతానికి చెందినవి. అధ్యక్ష, అదేవిధంగా పశు సంవర్ధక శాఖకు సంబంధించి జిల్లాలో మరణించిన మొత్తం పశుగణం సంఖ్య 1,28,748 కాగా 83,694 ఉద్యాన ప్రాంతానికి చెందినవి. అధ్యక్ష, అదేవిధంగా మత్స్య పరిశ్రమకు సంబంధించి జిల్లాలో 5,240 వలలు కానీ పడవలు కానీ దెబ్బతిన్నాయి. అధ్యక్ష, అందులో 5,061 వలలు లేదా పడవలు ఉద్యానం ప్రాంతానికి చెందినవి. అధ్యక్ష, అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించి జిల్లాలో మొత్తం 48,562 గృహాలు దెబ్బతింటే ఇందులో 32,932 గృహాలు ఉద్యానం ప్రాంతానికి చెందినవి. అధ్యక్ష, అదేవిధంగా చిన్న దుకాణాలు జిల్లాలో మొత్తం 2,421 దుకాణాలు దెబ్బతినగా ఇందులో 1,924 ఉద్యానం ప్రాంతానికి చెందినవి. అధ్యక్ష, అదేవిధంగా సమాధానం బి. అధ్యక్ష, నష్టపోయిన వ్యక్తులకు చెల్లించిన నష్టపరిహారం ఈ క్రింది విధంగా ఉంది. అధ్యక్ష, వ్యవసాయంకి సంబంధించి జిల్లాలో నష్టపోయిన 2,06,781 మంది రైతులకు 145.61 కోట్లను పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్ష, ఇందులో ఉద్యానం ప్రాంతంలో నష్టపోయిన 88,357 మంది రైతులకు 60.97 కోట్లను పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్ష,